నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ఓ కుటుంబానికి చెందిన యువకుల్ని ఓ తండ్రిని రాడ్లతో తల పగలగొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పెద్దూరులో అంబటి అతని తల్లిదండ్రులు నివాసముంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అంబటి మండ్రాది కృష్ణయ్య మధ్యలో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది గాలివానగా మారింది. ఇదే సమయంలో మండ్రాది కృష్ణయ్య, గౌతమ్, ప్రసాద్, తేజాలు, అంబటి అతని తమ్ముళ్లు తండ్రిపై దాడి చేసి రాడ్లతో కర్రలతో దాడి చేశారని, దీంతో తమకు తీవ్ర గాయాలయ్యాయని అంబటి తెలిపారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామన్నారు. పోలీసులు తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వారి ద్వారా తమకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని అన్నారు. తర్వాత సర్దుబాటు వల్ల అది మళ్ళీ సర్దుబాటు అయి చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇది సర్దుబాటు అయిన తర్వాత కూడా వాళ్ళు నా మీదకి ఇట్లాగా అదే మీ తమ్ముడిని అదుపులో పెట్టుకో ఇట్లాగ ఇట్లాగ అని చెప్పి ఎట్లా అంటే పొలం మందంగా అట్లా మమ్మల్ని అదే అబ్బాయిని చంపేసం అని చెప్పి వాళ్ళు అట్లాగ వచ్చారు. వాళ్ళు నా మీదకి వచ్చారు. తర్వాత మా తమ్ముడు వాళ్ళు నన్ను పడుతున్నారా మా తమ్ముడు వచ్చారు. తర్వాత మా తమ్ముడిని నన్ను మా నాన్నని మా తమ్ముళ్ళు అందరూ కొట్టారు. తల మీద మాత్రం వాళ్ళ చిన్న కొట్టాడు నన్ను. దేంతో కొట్టాడు? కాటుతో కొట్టాడు. ఆర్టీసీ కిష్టయ్యా, మండాద్రి కిష్టయ్య, గౌతమ్, మండాద్రి గౌతమ్ వాళ్ళిద్దరు నన్ను రాటుతో కొట్టాడు. కాటుతో కొట్టారు వాళ్ళతో రాటుతో కొట్టారు. ఏమైంది తల మీద కుట్లేరు పడ్డాయి? ఆరు ఫుట్లు పడ్డాయి ఇక్కడ. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ చిన్న ఆయన ఒలిచి మమ్మల్ని కర్రలతో కొట్టారు. తర్వాత కర్రలతో కొట్టారు మమ్మల్ని. తర్వాత ఇట్లా చలపేతం చూసుకోవచ్చు. హాస్పిటల్కి వచ్చాము. తర్వాత ఇది గవర్నమెంట్ హాస్పిటల్.